నేడు మెదక్ పట్టణంలోని స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో హైదరాబాదులో లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇంతవరకు సంక్షేమ పథకాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపకులాలు అంటే మాదిగ మాల కాదని 52 ఉపకులాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఒక్క సంక్షేమ పథకాలు మాకు అమలు కాలేదని వాపోయారు. నేడు మెదక్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నామని, అదేవిధంగా ప్రతి మండలాలలో నూతన కార్యవర్గాల కమిటీలు వేస్తామని, అందరం ఐక్యంగా ఉండి మా డిమాండ్లను పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో అధ్యక్షులు దాసు చిందు, దాసు శాఖమూరి యాదగిరి, మితిలయ్య పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ ఉపకులాలకు మా మెదక్ నియోజకవర్గంలో మా చిందులకు, మాస్టర్లకు, డక్కలకు, మోచోళ్లకు, వీళ్ళందరికి కూడా బుడగ సంఘాలకు, వీళ్ళందరికి కూడా దళిత బంధులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలన్నిటి మీద వచ్చ నెలలో సెప్టెంబర్లో హైదరాబాదులో లక్ష మందితో ఉపకులాల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయబోతున్నాం. అందులో భాగంగా ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా తరలి రావాలని చెప్పేసి ఈరోజు సన్నాహక సమావేశం కూడా దాంట్లో చర్చించడం జరుగుతూ ఉంది. జై భీమ్.